సౌదీ అరేబియా సింగపూర్ దేశాల్లోని హజ్ హౌస్ భవనాలను పరిశీలించిన తర్వాత విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణాన్ని చేపడతామని అన్నారు వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్. ఈ భవనానికి రంజాన్ నెలలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే నెలసరి జీతం కారు తీసుకోకుండా ఆ డబ్బును పేద మైనారిటీ విద్యార్థుల ఫీజుల కోసం వినియోగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబు వల్లనే సాధ్యమని స్పష్టం చేశారు జలీల్ ఖాన్. నిర్మాణానికి ఆయన మాట నిలబడేటట్టుగా, చెప్పిన మాట నెరవేర్చే విధంగా ఈ హజ్ హౌస్ కూడా శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడతాం. ఇది ఒక వారం రెండు వారాల్లో నాలుగైదు మోడల్స్లో వారు తీసుకొచ్చి చూపిస్తారు. సీఎం గారు దృష్టికి తీసుకెళ్తాయి. రంజాన్ మొదటి రంజాన్ నెల స్టార్టింగ్లో బిఫోర్ కానీ ఈ ఒక స్టోను సీఎం గారితో శంకుస్థాపన చేయాలనేది మేము పక్కాగా నిర్ణయం తీసుకుంటాం.